ఉదయకాల ప్రార్థన. ప్రేమమయుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పవిత్రమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా, గడిచిన రాత్రంతా కూడా మీ యొక్క కృప, మీ యొక్క కరుణ మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, మాకు మంచి నిద్రను కలగజేసి మీ యొక్క రక్షణ మా అందరికీ కూడా అనుగ్రహించి ఈ ఉదయకాలమందు నాయన మమ్మల్ని సజీవులుగా నిలబెట్టారు తండ్రి. అయా, గొప్ప భాగ్యాన్ని దయచేశారు నాయన. అనేకులు చూడలేనటువంటి ఈ రోజును తండ్రి మాకు అనుగ్రహించిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. యహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని కీర్తనకారుడు నాయన కీర్తిస్తుండగా నాయన, ఈ రోజున ప్రభువా గమ్యం లేని ప్రయాణం మేము చేయకుండా ప్రభువా ఈ లోకంలో తండ్రి మీ మార్గాలను మాకు తేటపరచండి నాయన. తండ్రి, ఏ త్రోవలో నడవాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా వెళ్తే తండ్రి మేము ఫలిస్తాము నాయన, ప్రతి ఒక్క మార్గాన్ని తేటపరచండి నాయన. అయా, మేము అజ్ఞానులం, అయోగ్యులం నాయన, ఏ విధంగా నడుచుకోవాలో తెలియని వారం నాయన. అయా, కృప చూపించి, దయ చూపించి మీ మార్గాలను తెలియజేయండి నాయన. అయా, మా మార్గాలను తండ్రి సారాల పరచండి ప్రభువా, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రోజున నాయన మా పనులన్నింటినీ మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. అయా, సహాయము దయచేయండి, బలమును ఇవ్వండి, శక్తినివ్వండి నాయన, జ్ఞానముతో నింపండి తండ్రి. అయా, మా పనులలో తండ్రి చేస్తున్న వ్యాపారాలు, బిజినెస్లు, పరిచర్యలు, అయా వ్యవసాయపు పనులు, ప్రతి వాటిలో కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఫలింప చేయమని నాయన ప్రార్థిస్తున్నాం. మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తండ్రి తొలగించమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి ప్రభు, ఈ రోజున మా ప్రయాణాలన్నిటిని కూడా మీ పాదాల చెంత పెడుతూ ఉండగా, వస్తున్న వెళుతున్న ప్రతి మార్గంలో మీ యొక్క రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. మీ యొక్క దేవదూతల కాపుదల మాకు అనుగ్రహిస్తానన్నారు తండ్రి. అయా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డ కూడా క్షేమకరంగా గృహాలు తండ్రి చేరడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, అదేవిధంగా ఈ రోజున తండ్రి ఎగ్జామ్స్ నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం వెళుతూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువా, వారందరూ కూడా ప్రభు వాటన్నిటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున ప్రభా, బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటుండగా వారందరికీ మీ యొక్క రక్షణ దయచేయండి, కాపుదలను అనుగ్రహించండి నాయన. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి నిమిషమును కూడా వినియోగించుకోవడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మా కుటుంబ సభ్యులతో, మా తోటి వారితో నాయన, మేము పనిచేస్తున్న ప్రతి చోటను, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండుటకు సహాయము దయచేయమని. ఈ లోకంలో కొన్ని సమస్యలు, అవమానాలు, ఇబ్బందులు తండ్రి ఏవైతే ఎదురవుతున్నాయో వాటన్నిటిని కూడా ఎదిరించగలిగిన ధైర్యమును మాలో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజున నూతనంగా పనులు ప్రారంభిస్తున్న, గృహాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభు, ఈ రోజున మేమందరము కూడా తండ్రి మంచి ఆరోగ్యంతోనూ, ఆర్థిక పరిస్థితితోనూ తండ్రి ఉండుట కృప చూపించండి. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా నాయన ముట్టండి. ఆపరేషన్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం, ఇంకా ఎటువంటి టెస్టుల నిమిత్తం బిడ్డలు వెళ్ళి ఉన్నా వాటన్నిటిని కూడా వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున నాయన బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని. అయా, క్రొత్త సంవత్సరంలో నాయన ఇంకా బహుగా ఫలించుటకు సహాయము దయచేయమని. మేమందరము కూడా మీ యొక్క నామాన్ని ప్రకటించేవారుగా, మీ సువార్తను అనేకులకు తండ్రి బోధించేవారుగా ఉండుటకు మా అందరికీ జ్ఞానమును అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.